సాహితీ యోగా 30 డేస్ weight loss online class లో జాయిన్ అవ్వండి. మీ అధిక బరువు తగ్గించుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు బాగా తెలివిగా ఉన్నవారు వాళ్ళ స్టోరీలు చెప్తూ ఉంటారు కదా, తెలివి తక్కువగా ఉన్నవారి స్టోరీలు భలే ఫన్నీగా కూడా ఉంటాయి కదా, అలాంటిది ఏదైనా ఒక కథ చెప్పండి. ఇదివరకు కొన్ని చెప్పుకున్నాం కదా మనం. ఓ ఊళ్ళో పానకాలని ఒక ఆయన ఉండేవాడు. ఆయన అనుకోడు, ఒక కుర్రాడు అనుకో, వాడు ఏదో కొంచెం సుమారుగా ఉండేవాడు, అంత తెలివైన వాడు కాదు, ఒట్టు వెరుబాగులాడా అనేవాళ్ళు వాళ్ళ ఊళ్ళో. ఆ ఊళ్ళో ఏం పని దొరికేది కాదు. సరే ఏమనుకున్నాడు, కొంచెం దూరంగా ఓ రంగాపురం అనే ఊరు ఉంది, ఆ ఊరు పోదామని బయలుదేరాడు. అక్కడ ఏమైనా పని దొరుకుతుంది అని నడుచుకుంటూ పోయాడు. అప్పుడు ఏముంది, పల్లెటూళ్ళలో ఇవే కదా. అవును, నడిచాడు. సరే ఆ ఊళ్ళోకి ప్రవేశిస్తూనే కొంచెం ఒక 10 అడుగులు ముందుకెళ్ళంగానే ఇళ్ళు మొదలైపోయినాయి. ఊర్లలో గమనించండి, ఊళ్ళోకి వెళ్ళగానే మనకేమి ఇళ్ళు వాకిళ్ళు కనపడవు. అవుట్స్కట్స్లో సిటీస్లో లాగానే ఖాళీగా ఉన్నట్టుండి ఒక దారి దాటిన తర్వాత అప్పుడు ఇళ్ళు మొదలు కనిపిస్తుంది. కొంచెం తొందరగానే ఇళ్ళు ఉన్నాయి. ఓ ఇంటి వాకిట్లో ఒక ఆయన ఓ దున్నపోతుని తోకపుచ్చుకుని దాని వెనకాల తిరుగుతూ అది అటు ఇటు గింజుకుంటుంటే ఈయనవే తొందరగా ఈయనవే అని దాని వెనకాల పెడుతుంటాడు. దున్నపోతుని అది దున్నపోతు అదేమో తోక విదిలించుకుంటూ తన్నడం గినడం చేయటల్లా పాపం. తోక విదిలించుకుంటోంది, అటు ఇటు తిరుగుతోంది. ఎప్పటికీ ఇంత అవే 100 రూపాయలు పోసుకున్నాను నేను నిన్ను, నీ మొహమండా అని తిడుతున్నాడు దాన్ని. అక్కడి నుంచి ఆ తోక విదిలించుకోవడానికి ట్రై చేస్తుంది. ఇది చూస్తున్నాడు, వీడికి చూస్తూ వాళ్ళ కప్తే రేపు ఏంటుంది ఏమిటి అని చూస్తున్నాడు. వీడి తెలివితేటలు అవి. అక్కడి నుంచి ఏం చేశాడు, ఛీ నీతోటి ఇట్లా కాదు, నిన్న రాత్రే నువ్వు పిల్లని పెడతావని చెప్పాడు, నిన్ను నమ్మిన వాడు. పెట్టలేదు నువ్వు, ఇవాళ కూడా పెట్టట్లేదు, పద నీ సంగతి చెప్తా అని ఆ దున్నపోతూ పలుపు వెప్పుకుని బయలుదేరాడు. అదేమిటో వ్యవహారం చూద్దామని ఈ పానకాలు, వీడు ఏ పని మీద వచ్చాడు, పని కోసం వచ్చాడు, తన దారిని దాన్ని పోవాలా, పోకుండా ఈ దున్నపోతు వెనకాల నడుచుకుంటూ పోయాడు. అక్కడి నుంచి ఈ దున్నపోతువాడు ఈ కుర్రాడు అక్కడ ఎవరింటికో వెళ్ళాడు. ఆ ఇంటి తలుపు కొట్టాడు. ఆ ఇంట్లో నుంచి ఒక ఆయన బయటకు వచ్చాడు. ఈ దున్నపోతు నువ్వు తీసుకో, ఇది దూడని పెట్టట్లేదు అన్నాడు. అనేసరికల్లా ఆయన అటు ఇటు ఇలా తిరిగి ఇటు వచ్చాడు. వచ్చి దాన్ని తోక పట్టుకుని చూశాడు శ్రద్ధగా. చూశాక ఇది నా దున్నపోతు కాదు, నేను అమ్మింది కాదు ఇది, ఎందుకంటే నిన్న నేను అమ్మినప్పుడు దీని తోక మీద ఒక జోరీగా ఉండాలి, ఇప్పుడు లేదు కాబట్టి అది కాదు అనేసరికి, కాదు నేను అబద్ధాలు చెప్తాను అనుకున్నావా, నువ్వే అమ్మావు, నాకు తెలుసు కదా, మా వాకిట్లో నేను ఒక దున్నపోతుని అమ్మాను, నీకే అమ్మాను, కానీ ఈ దున్నపోతు ఖచ్చితంగా అది కాదు, నేను అమ్మిన దున్నపోతు తోక మీద జోరీగా ఉండాలి, ఇప్పుడు లేదు కాబట్టి ఇది కాదు. నేను అబద్ధాలు చెప్తానంటే మా ఇంటా వంట లేదని వీడు, మీ ఇంటా వంట మాత్రం ఉందా అని వాడు, ఇలాగా చెడామడా పొట్టాడుకున్నారు. ఒక 25 మంది చేరారు. ఎప్పటికీ తెగటల్లా మాట, ఇదేనంటాడు వాడు, ఇది కాదంటాడు వీడు. మన పానకాలు కూడా చూస్తూ నుంచున్నాడు. ఆహా ఏమిటో భలే బాగుంది కదా కొట్లాట అని. ఆ చుట్టుపక్కల చేరిన వాళ్ళు ఏం చేశారు, ఎవరో బాణాకర్రలు గుచ్చుకుని పొలం వెళ్తూ, అరే ఏమిట్రా ఎంతసేపని కొట్టుకుంటారు, కొట్లాట తేలద్దు, ఇదిగోండి తీసుకోండి, చెరుకోకర్ర ఇచ్చి కొట్టుకోండి. ఊరంతా తెలివికెళ్ళారు. అవును, అక్కడి నుంచి కర్రలతో ఠాపా కొట్టేసుకున్నారు. కర్రల యుద్ధం మొదలైంది. జనం అంతా దూరంగా జరిగారు, వీళ్ళు పొట్లాడుకోవడానికి వీలుగా చూస్తున్నారు. ఇంతలో ఏమైంది, సగం కొట్లాట అయిన తర్వాత ఎవరికి దెబ్బలు తగలకుండానే ఈ కర్రలు కాస్త పుట్టుకుని విరిగినాయి. కత్తులైతే విరగవు అదే కదా, కర్రలు విరగవు. కొట్టేసుకుంటే విరిగేసరికి అలా ఆ కర్రలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అవురవురా ఫోన్లే మీరు కొట్లాడుకుంటున్నారు కదా, వీలుగా ఉంటుందని కర్రలు ఇస్తే మీరు కర్రలు కాస్త విరిచేసారా, మీ సంగతి చెప్తామని ఆ వాళ్ళు రే కొట్టండ్రా వెళ్ళిన అందరూ కలిసి దుమ్ములో పొరలాడి చిచ్చిత కొట్టేస్తారు ఇద్దరిని. అక్కడి నుంచి వీడు వాడు లేచి చూసుకున్నారు, అందరు వెళ్ళిపోయారు. వాళ్ళంతా దుమ్ము, నెట్టంతా దుమ్ము. సరే వీళ్ళకి వెళ్ళి స్నానాలు చేసి మంచి బట్టలు కట్టుకుని వచ్చి మళ్ళీ నుంచున్నారు. నుంచుని మన గొడవ ఇట్లా తేలదు, దూడేస్తుందని దున్నపోతు నమ్మావు, ఆ దున్నపోతు ఎప్పటికీ పిల్లని పెట్టట్లా, దీతగా దా మీద మనం వెళ్దాం పంచాయతీ, వీళ్ళందరూ మన కొట్టారని చెప్పాలి కదా మరి అని చెప్పి గ్రామాధికారి న్యాయాధికారి దగ్గరికి వెళ్ళారు. ఈ పానకాలు వీళ్ళు స్నానాలు చేసి వచ్చేదాకా నుంచున్నాడు. ఈ తగాదా తేలాలి, వాడికి అర్థం కావాలి ఏం జరుగుతుందో. వీడు కూడా పోయాడు అక్కడికి. గ్రామాధికారికి చెప్పారు, ఇలా దున్నపోతుని అమ్మాడండి నేను కొన్నానండి, వీడేమో ఆ దున్నపోతు ఈయన దున్నపోతు ఒకటి కాదంటున్నాడు, దాని మీద చుండీగా ఉండాలట జోరీగో, అదేమో ఇప్పుడు లేదు కాబట్టి మేమిద్దరం కొట్టుకుంటున్నాం, మేము కొట్టుకుంటుంటే ఊళ్ళో వాళ్ళు వచ్చి మాకు చెరుకోకర్ర ఇచ్చారండి, కర్రలు కాస్త విరిగిపోయాయండి, మా కర్రలు విరిచేస్తారని వాళ్ళంతా మమ్మల్ని దుర్ముల్లో పొరలాడించి కొట్టారండి, రంగయ్య భూషయ్య రామయ్య సిద్ధప్ప అని 10 పేర్లు చెప్పారు. గ్రామాధికారి కొళ్ళు మండిపోయింది. ఏరా వెధవల్లారా, వాళ్ళు కొట్టారని చెప్తున్నారా, ఏది మీరు ఇంత శుభ్రంగా ఉన్నారు, ఇలాంటి తీర్పులు ఏం చెప్పాను, అరే వీళ్ళిద్దరిని చితకొట్టేయండి రా, చితకొట్టిన తర్వాత దుమ్ములో పొరలాడిచ్చి రుంచబెట్టారు. మరి సీక్వెన్స్ కరెక్ట్గా ఉండాలి కదా, సీన్ రీకన్స్ట్రక్షన్ చెయ్యొద్దు, రీకన్స్ట్రక్షన్ తర్వాత దుమ్ము నెత్తి మీద వీపు మీద యథాప్రకారంగా దెబ్బలు, స్నానం చేశాక కొంచెం రిలాక్స్ అయ్యారు, మళ్ళీ పడ్డాయి దెబ్బలు నుంచినాక. ఇప్పుడు చెప్పండి మీ సంగతి ఏంటో. ఇప్పుడు కరెక్ట్గా సీక్వెన్స్ కరెక్ట్ కాదు, వీళ్ళిద్దరు మొహాలు చూసుకున్నారు. ఇప్పుడు తన్నులు ఒట్టిగా తన్నులు తిన్నాం. దున్నపోత సంగతి చెప్తే ఇంకెన్ని తన్నులు తినాల్సి వస్తుందో తీర్పు కోసం. వద్దులే వెళ్ళిపోదాం అనుకున్నారు, సైకిల్ చేసుకున్నారు. సరేలే ఏం చేస్తామని ఎవరి దారిని వాళ్ళు బయలుదేరారు. మన పానకాలు కూడా వాళ్ళ వెనకాల బయలుదేరి ఆ మొదట దున్నపోతుని కొనుక్కున్నవాడు ఉన్నాడు కదా, వాడిని అన్నాడు, ఎందుకన్నా ఇంత గొడవ, దూడని ఇవాళ వేయింది రేపు వేయదు, 2 రోజులాగా అదే పెడుతుంది దూడని. దున్నపోత అనగా ఏముంది, దూడని పెట్టక అది ఏం చేస్తుంది, రేపో ఎల్లుండో పెడుతుందిలే, అనవసరంగా ఇంత గొడవ చేసుకుని దెబ్బలు తిన్నావు నువ్వు వృధాగా అనేసరికల్లా వాడు సంతోషించాడు. చాలా మంచివాడివిరా నువ్వు, నాకు మంచి ఐడియా చెప్పావు, ముందే చెప్పుంటే అసలు ఈ కొట్లాటకు వెళ్ళకపోయేవాడిని, ఇంకో 2 రోజులు చూసేవాడిని, దానికి ఏమైనా పని కావాలంటే నేను చూపిస్తానని ఈ మహా తెలివైన పానకాలను కూడా పెంపొచ్చుకుని తీసుకుపోయాడు. ఆ ఊళ్ళో వాడికి తప్పకుండా పని దొరుకుతుంది అంతే కదా, అందరూ మహా తెలివైన వాళ్ళు కదా. బాగుంది, తెలివి గల్ల వాళ్ళ కథలు. ఇప్పుడు ఏంటంటే అవతల వాళ్ళని ఫూల్స్ని చేయటం కష్టం, అందరూ ఫూల్సే అయితే ఏముంది. ఇలాంటి ముల్లా నసరుద్దీన్ కథ కూడా ఒకటి ఇలాంటిది ఉంటుంది. ఆయనకి గాడిదలు ఉన్నాయట నసరుద్దీన్కి. పక్కింట్లో వాళ్ళు ఎవరో ఒక ఆయన, మన ఇంట్లో ఏదైనా 2-3 బళ్ళు ఉన్నాయనుకో, పక్క వాళ్ళకి అవసరం వస్తే మీ బండితాళాలు ఇవ్వండి అని అడగరు. అవును, కంచర్ గాడిదలు 2-3 ఏమో బయటికి పంపించేశాడు, వాళ్ళ అబ్బాయి వాళ్ళు వేసుకెళ్ళిపోయారు. ఒక్క గాడిద పక్కింటి ఆయన వచ్చాడు, వచ్చి ముల్లా గారు నేను బయటకు వెళ్ళాలి, మీ గాడిదని కొంచెం అరివిస్తారన్నాడు. లేదు మా ఇంట్లో మా గాడిద అన్నాడు. ఇలా 2-3 సార్లు మాట్లాడుతుంటే అందరూ మాట్లాడుతున్నారు, గడ్డ ఏమైనా తెచ్చారని ఆ పక్కన సందులో కట్టేసిన కంచర్ గాడిద ఓండ్ర పెట్టింది. పెట్టంగానే ఆయన అడిగట, అదేంటండి మీరు గాడిద లేదన్నారు, మీ గాడిద అరుస్తుంది, నువ్వు ముల్లా నమ్ముతావా గాడిదని నమ్ముతావా అని అడిగట ఆయన. ఎవరు నమ్ముతావు అదే కదా. అప్పుడు ఆయన ఇంకేం అనలేకపోయాడు, ఆయన తెలివది వెళ్ళిపోయాడు. ఇలాగే ఉంటాయి కథలు తెలివి తక్కువ వాళ్ళకి. చాలా బాగుంది, చెప్పండి రమ్మ గారు, వెళ్ళొద్దాం ఒకసారి, మన కూడా అలా చేసేస్తారు వాళ్ళు. రైట్ అండి, నమస్తే. నమస్తే.